ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల ఓట్ షేర్ని మనం గమనిస్తే 39% టీడీపీకి, 6% జనసేనకి, 100 కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి వచ్చేసారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో తెలుగుదేశం పార్టీయే బలమైన పార్టీ జనసేన బీజేపీ కంటే. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థ సాక్షిలో కానీ కథనాలు కానీ డిబేట్స్ కానీ తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేయబోతూ ఉన్నారు అన్నట్టుగా జరుగుతోంది సార్. ఎందుకు ఏమై ఉంటుంది? మీడియాలోనే కాదు, వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. సో అసలు ఏ పార్టీ అయినా ఎందుకు విలీనమవుతుంది? జనసేన టీడీపీలో విలీనమైందా? సో ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలు విలీనాలు ఎందుకు అవుతాయి? అయితే ఈ ప్రచారం ఎందుకు తెలుగుదేశం పార్టీది పొత్తు కాదు విలీనము అని ఇవాళ కూడా నేను చూశాను సాక్షిలో డిబేట్లో. ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ ఇక మిగలదు, సో విలీనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు కేవలం తన కేసుల నుంచి బయటపడమే కోరుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదు. సో బీజేపీలో కలిసిపోతాడు, అమిత్ షా ఆల్రెడీ కలవమని చెప్పాడు, కలిసిపోతారు అని చెప్తున్నారు. అదే సమయంలో మళ్ళీ అదే డిబేట్లో ఏం చెప్తున్నారంటే ఏ సీట్లలో టీడీపీ పోటీయాలని బీజేపీ లిస్ట్ ఇస్తుంది అంటున్నారు. విలీనం వెనక లిస్ట్ ఇచ్చినక్కడిదిగా. సో ఎందుకు ఇలా చేస్తారంటే డీలెజిటిమైజ్ చేయాలి, రాజకీయ ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటున్నాడు కనుక డిఫరెంట్ యాంగిల్స్లో చంద్రబాబు నాయుడు డీలెజిటిమైజ్ చేస్తానికి వైసీపీ ప్రయత్నం. ఒక పద్ధతి ఏంటంటే అసలు పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు బతకలేడు, పొత్తులు లేకుండా ఆయన ఎన్నికల్లో గెలవలేడు, ఆయన చరిత్రలో ఎప్పుడూ పొత్తులు లేకుండా గెలవలేదు అనేటువంటి ఒక బలమైన నరేటివ్ వైసీపీ పంపిస్తుంది. అంటే ఆ టీడీపీ బీజేపీతోని జనసేనతోని కలిసి ఉమ్మడిగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి వైసీపీకి బలమైన సవాల్ విసురుదామని టీడీపీ చూస్తుంటే ఇది టీడీపీ బలం కాదు బలహీనత. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసి జగన్ ఎదుర్కోలేడు కనుక ఆయన అందరినీ కలుపుకుంటున్నాడు, ఇది ఆయన బలహీనత అని వైసీపీ ప్రజెంట్ చేయదలుచుకుంది. సో అందులో ఆ నరేటివ్ బిల్డింగ్లో భాగం టీడీపీ పొత్తులు లేకుండా రాలేదు, సింహం సింగిల్గానే వస్తుంది, వైసీపీకి ఎప్పుడూ పొత్తులు లేవు, చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుంటే ఓడిపోతాడు అని. సో ఇది ఒక మొదటి నరేటివ్. రెండవ నరేటివ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి బీజేపీతో పెట్టుకుంటున్నాడు, ఎందుకంటే బీజేపీకి 1% ఓట్లు కూడా లేవు, అదనంగా బీజేపీ వల్ల టీడీపీ కలిసి వచ్చే అంశమే లేదు, అందువల్ల ఆయన భయంతోనే పెట్టుకుంటున్నాడు అనేది రెండవ ఫ్యాక్ట్ నరేటివ్. మూడో నరేటివ్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడుకు ఒక స్టాండ్ ఉందా? నిన్న మొన్నటిదాకా బీజేపీని తిట్టాడు, ఇవాళ బీజేపీతో కలుస్తున్నాడు, 2019 ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశాడు, మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావించి విమర్శించాడు, ఇప్పుడు మళ్ళీ మోడీ విజనరీ అంటున్నాడు అని. ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాడు జగన్మోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ మధ్య మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం వస్తే బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటేసింది, అందువల్ల వైసీపీ కూడా ఈ రాజకీయం చేసింది. కానీ వాళ్ళు టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న వేళ చంద్రబాబు నాయుడు తిట్టింది వీళ్ళు గుర్తు చేస్తున్నారు. సో దాని ద్వారా చంద్రబాబు నాయుడుకు ఒక స్టాండ్ ఉండదు, ఒక అన్స్టేబుల్ అనేది ఆయన ఒక నిలకడ ఉండదు అని, ఆయన మాట మీద నిలబడడు అనేటువంటి నరేటివ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నాలుగవది ఇక టీడీపీకి భవిష్యత్తే లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ సినిమా అయిపోయింది అంటున్నాడు కనుక సినిమా మాది కాదు మీదే అయిపోయింది, అందువల్ల మీరు ఇక ముఖ్యమంత్రిగా కూడా ఉండదలుచుకోలేదు, మీ పార్టీ కూడా ఉండదు, మీ పార్టీలో తీసుకపోయి బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం చేస్తుంది. బీజేపీతో మైత్రి చేసిన పార్టీలు దేశమంతటా ఉన్నాయి, ఏ పార్టీ కూడా బీజేపీలో విలీనం కాలే. మీరు జేడీయూ విలీనమైందా, ఏక్నాథ్ షిందే వర్గం శివసేన విలీనమైందా, అజిత్ పవార్ వర్గం విలీనమైందా? సో ఇవేవి విలీనం కాకుండా టీడీపీని తీసుకపోయి బీజేపీలో ఎందుకు విలీనం చేస్తారు? సో ఆ అవకాశమే లేదు, ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓటింగ్ రీత్యా చేసినా మీరు అన్నట్లు గత ఓటింగ్ ప్రాతిపదిక కాకపోయినా కూడా బీజేపీకి తెలుగుదేశానికి అసలు పోలికే లేదు కదా, ఎందుకు విలీనం చేస్తారు? ఏ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలో ఈ స్థాయి చరిత్ర ఉన్న పార్టీ విలీనమైన ఉదాహరణ లేదు కదా. ఏదో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి
ఏ ప్రభావము లేక కాంగ్రెస్లో విలీనం చేశారు తప్ప రాజకీయ పార్టీలు అలా విలీనాలు కావు. పొత్తులు పెట్టుకుంటారు, పొత్తులు దూరం ఉంటాయి, అది కానీ అది ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగా ఆ రకమైన అటాక్ వైసీపీ చేస్తుంది. రైట్ సార్.